फ्रेंड्स 23 राबोये एपिसोड प्रोमोलो एं जरुगुतुंदो तेलुसुकुंदाम। कल्लू तिरिगी अला स्पृह लेकुंडा पड़ी उन्न ऐश्वर्यनि लक्ष्मण वच्चेसि नीलू चल्ली लेपुताडु। अप्पुडु ऐश्वर्य लेचि नाना मुहूर्तं टाइम अयिपोयिंदा नाना अनि अंटू उंटुंदि। इक अंतलो इक्कड अरविंद पक्कन पेल्लि कूतुरु कूर्चोनि उंटुंदि। इक अप्पुडे తాళి కట్టబోతూ ఉంటాడు అరవింద, ఆపండి అని లక్ష్మణ్ గట్టిగా అరుస్తాడు. అలా అరిచేసరికి ఇక అప్పుడే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చూస్తే అప్పుడు ఐశ్వర్యం తీసుకొని లక్ష్మణ్ అక్కడ మండపం దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు లక్ష్మణ్ అలాగే సుజాత అందరూ షాకింగ్గా చూస్తూ, అప్పుడు సుజాత ఇలా అంటూ ఉంటుంది, మరి మన అమ్మాయి ఎక్కడుంటే మరి ఇక్కడ కూర్చుంది ఎవరండి అని అంటూ సుజాత అడుగుతూ ఇలా ముసుగు తీసేస్తుంది. తీసేసరికి ఆ ముసుగులో ఉన్నది అక్షర. అక్కడ పెళ్లింపీటల మీద అరవింద పక్కన కూర్చుంది అక్షర. అది చూసి షాకింగ్గా, ఇదేంటి మన అమ్మాయి ఎక్కడుండి ఈవిడ ఇక్కడుందేంటి అని సుజాత అంటూ ఉంటుంది. ఇక మాటిచ్చి తప్పుతారా బుచ్చమ్మ గారు, మాటిచ్చారు పెళ్లి జరిపిస్తామని అని అంటూ లక్ష్మణ్ అంటాడు. అలా అంటూ ఉంటే ఇక అప్పుడే ఐశ్వర్య ఇలా అంటూ ఉంటుంది, పంతులు గారు ముహూర్తానికి ఇంక ఎంత టైం ఉంది అని అంటే, ఇంకా 5 నిమిషాలుందమ్మా అని అంటాడు. అలా అనేసరికి అప్పుడు ఐశ్వర్య అంటుంది, అవుతుంది ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది అని ఐశ్వర్య అంటూ ఉంటే అక్షర అలా చూస్తూ ఉంటుంది. ఇక అరవింద అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక్కడ అపర్ణ చిన్ని ఇద్దరు ఎవిడెన్స్ తీసుకొని అలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఇక రౌడీలేమో అపర్ణని చిన్నిని తరుముకుంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ పంతులు గారు అందరూ ముహూర్తం సమయం దాటిపోతుందమ్మా, తొందరగా ఎవరో ఒకరు కూర్చోండి అని అనటంతో ఇక ఈ పెళ్ళి నాతోనే జరుగుతుంది అని ఐశ్వర్య మొండిగా అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్షర అరవింద అందరూ అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక బుజ్జమ్మ అయితే బాధగా అలా డల్గా బాధపడిపోతూ నిలబడి ఉంటుంది. ఇక అపర్ణ వాళ్ళు ఒక ప్లేస్లోకి వచ్చిన తర్వాత రౌడీలంతా చుట్టుముట్టేస్తారు. ఇక అప్పుడే అపర్ణని కొడదామని ఇంకొక అతను కర్ర తీసుకొని ఇలా తల మీద కొట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఒక చెయ్యి వచ్చి ఆపుతుంది. ఇక అక్కడికి హీరో నిఖిల్ వచ్చేసి ఇక ఆ కర్రని పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే అపర్ణ చిన్ని ఒక్కసారిగా ఎవరు వచ్చింది అన్నట్టుగా అలా చూస్తారు. చూసేసరికి నిఖిల్ వచ్చి ఇక వాళ్ళని ఫైట్ చేసి అక్కడి నుంచి అపర్ణని చిన్నిని కాపాడుతాడు అనుకుంటా. ఇక ఆ తర్వాత ఇక్కడ పెళ్లి దగ్గర అక్షరతోనే పెళ్ళి జరిపిస్తారని ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.